విజయ్ దేవరకొండ రష్మిక మందాన జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టింది అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్ల జోరు కాస్త తగ్గింది ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం గుడ్ బిజినెస్ చేసింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు భరతకమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీ నిర్ణయని యలమంచలి రవిశంకర్ యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ తమిళనాడు కర్ణాటకలో ఆయా భాషల్లో రిలీజ్ చేశారు డియర్ కామ్రేడ్ చిత్రం ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఐదు కోట్లు వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల వసూళ్లు పరిశీలిస్తే పన్నెండు పాయింట్ యాభై ఆరు కోట్లు రాబట్టింది ఇందులో ఆరు పాయింట్ ఎనభై మూడు కోట్లు మొదటి రోజు వసూలు కావడం విశేషం మిక్సిక్ టాక్ కారణంగా తర్వాతి రెండు రోజులు కలిపిన ఓపెనింగ్స్ ఫస్ట్ డే స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది త్రీ డేస్ ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో ఐదు పాయింట్ అరవై ఐదు కోట్లు సీడెడ్లో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఒకటి పాయింట్ ఇరవై కోట్లు కృష్ణాలో డెబ్బై మూడు లక్షలు గుంటూరులో ఒకటి పాయింట్ మూడు కోట్లు వెస్ట్లో ఎనభై మూడు లక్షలు నెల్లూరులో నలభై ఎనిమిది లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో తెలుగు మలయాళం కన్నడ తమిళం అన్ని వెర్షన్స్ కలిపి మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఓవర్సీస్లో మూడు కోట్లు వసూలు చేసింది ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ముప్పై నాలుగు పాయింట్ అరవై కోట్లకు అమ్మారు ఫస్ట్ వీకెండ్ పద్దెనిమిది పాయింట్ ఎనభై ఒక్క కోట్లు వసూలు చేసింది సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా వరల్డ్ వైడ్ షేర్ పదిహేను కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈ మూవీ బ్రేక్ఇవెన్ పాయింట్ ను రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు డియర్ కామ్రేడ్ విజయ్ కెరీర్లో తొలిసారిగా నాలుగు భాషల్లో విడుదలైన మూవీ తెలుగులో మాదిరిగానే తమిళం మలయాళం కన్నడలో కూడా రెస్పాన్స్ యావరేజ్గానే ఉంది రెస్ట్ ఆఫ్ ఇండియా అన్ని వర్షన్స్ కలిపి ఎనిమిది కోట్లకు రైట్స్ అమ్మారు ఇప్పటి వరకు మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది అయితే ఓవర్సీస్ ఏరియాలో డియర్ కామ్రేడ్ రెస్పాన్స్ బాగుంది నాలుగు కోట్లకు ఈ మూవీ రైట్స్ అమ్మారు యుఎస్ఏ ప్రీమియర్ షోలతో పాటు ఫస్ట్ వీకెండ్ మంచి వసూళ్లు రాబట్టడంతో టోటల్ షేర్ కలెక్షన్ మూడు కోట్లకు చేరుకుంది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఈజీగానే గట్టెక్కుతారని టాక్